సో గైస్ అన్న అయితే చూస్తున్నారు కదా పొలాల్లో కానీ వెళ్తున్నాడు. రెండు చేతులు క్లచ్ పట్టుకుంటాను స్టార్ట్ అవుద్ది. సో అయితే మీరు క్లచ్ పట్టుకొని గేర్ వేసుకొని వెళ్ళిపోవడమే ఇంకా ఎటువంటి ఇబ్బంది లే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ రెడ్డి వ్లాగ్స్. ఈ రోజు నేను చెప్పే వీడియో పక్కాగా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి అయితే యూజ్ అవుతుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. బేసిక్ గా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ గా మనం ఏం ఆలోచిస్తాము, ఒక దాని గురించి ఏదైనా కొనాలి అనుకుంటే అరే అంత అమౌంట్ పెట్టి ఎక్కడ కొనగలుగుతాము, అరే ఇంత అమౌంట్ అవుద్ది అంత అమౌంట్ అవుద్ది, అది కొనాలి ఇది కొనాలి, మళ్ళీ ఫ్యామిలీ రెస్పాన్సిబుల్స్ ఉంటాయి, ఇవన్నీ మనం మెయింటైన్ చేసుకుంటూ మనకి ఇష్టమైన దానికి ఒక దానికి కొనాలి అనుకుంటే మనం అక్కడ కొనలేకుండా పోతాం. సో ప్రైస్ చూస్తే చాలా అంటే చాలా హైగా ఉంటుంది. అక్కడ ఏంటంటే మనం బ్యాక్ స్టెప్ వేసి వెనక్కి వెళ్ళిపోతాం. సో బేసిక్ గా మిడిల్ క్లాస్ పర్సన్ లో చాలా మంది ఒక బైక్ కొనుక్కోవాలనుకుంటారు. అంటే ఆ బైక్ చూసేదానికి స్టైల్ గా ఉండాలి, అండ్ అలానే ప్రైస్ పాయింట్ ఆఫ్ లోగా ఉండాలి, అండ్ అలానే మైలేజ్ ఎక్కువ రావాలి, అండ్ అలానే బైక్ పర్ఫార్మెన్స్ చాలా బాగుండాలి, అండ్ అలానే అవతల వ్యక్తులు చూసేదానికి బైక్ మనం రైడ్ చేస్తూ ఉంటాం కదా, రైడ్ చేస్తున్నప్పుడు ఆ బైక్ చూస్తే చాలా అంటే చాలా సూపర్ లుక్ మంచిగా ఉండేటట్టు మనం ఉండాలి అని అనుకుంటాం. సో అలాంటి బైక్ ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఇప్పుడు మీకు ఆ బైక్ నైతే చూపిబోతున్నాను, అండ్ అలానే ఆ బైక్ నే నేను పక్కాగా మా డాడీకి కూడా ఏంటంటే నేనైతే పక్కాగా గిఫ్ట్ అయితే ఇస్తాను. ఎందుకంటే మేము కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మా డాడీకి కూడా ఆ బైక్ అయితే పక్కాగా నచ్చుతుంది. సో నేను కూడా ఏంటంటే ఆ బైక్ ని మా డాడీకి అయితే గిఫ్ట్ ఇస్తాను. అండ్ ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఆ సూపర్ అండ్ వండర్ఫుల్ బైక్ ని మీకైతే చూపిస్తాను. లెట్స్ సీ. సో చూస్తున్నారా, ఇదే బైక్ నేనైతే చెప్పాను కదా మీకు. సో ఇదే బైక్, బైక్ అయితే మాత్రం ఎలా ఉందో మీరు చెప్పాలి. బ్లూ కలర్ లో సూపర్ కంటే సూపర్ గా అయితే ఉంది. ఈ బైక్ నేమ్ వచ్చేసి హీరో గ్లామర్ ఎక్స్టెక్. సో గ్లామర్ అంటేనే తెలుసు కదా, గ్లామర్ అంటే గ్లామర్ కి మరో రూపం మనకి గ్లామర్ బైక్. సో అందుకే కబోలు చాలా సినిమాల్లో కూడా ఏంటంటే గ్లామర్ బండిని సాంగ్ గా కూడా అయితే యూజ్ చేస్తున్నారు చాలా మంది. బైక్ చూసేదాన్ని చూడండి గాయస్, చాలా అంటే చాలా బాగుంది. సో గ్లామర్ ఎక్స్టెక్ మోడల్ వచ్చేసి సూపర్ గా అయితే ఉంది నాకు. సో లుక్ వైజ్ కూడా ఏంటంటే చాలా అంటే చాలా బాగుంది, అండ్ కంఫర్ట్ కూడా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. పక్కాగా ఏంటంటే మనకి ఈ బైక్ వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి అయితే మాత్రం ఈ బైక్ మంచిగా అయితే సెట్ అవుద్ది, అండ్ అలానే బిలియన్ కూడా ఏంటంటే మనం ఈజీగా అయితే కూర్చొని వెళ్ళిపోవచ్చు. సో నాకు తెలిసి బైక్ పర్ఫార్మెన్స్ కూడా మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను, అండ్ అలానే ఈ బైక్ ఫీచర్స్ అయితే ఉంటాయి కదా, ఈ ఫీచర్స్ గురించి కూడా మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనం ఈ బైక్ కీ ఫీచర్స్ గురించి అయితే చెప్దాం. అండ్ మెయిన్ గా ఇంజిన్ పాయింట్ ఆఫ్ గురించి చెప్పాలనుకుంటే ఇది వచ్చేసి మీకు 125 cc ఇంజిన్ ఇది, అండ్ ఇది మనకి BS6 వేరియంట్ ఇది. అండ్ దీని పవర్ గన్ చూసుకుంటే మనకి 10.72 BHP అయితే ఉంటుంది, అండ్ అలానే టార్క్ చూసుకుంటే మనకి 10.6 Nm టార్క్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో మనకి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది, బ్యాక్ వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్ గా వచ్చేసి బైక్ లో 2 features అయితే ఎక్స్ట్రాగా అయితే ఇచ్చున్నారు. అవేంటంటే బేసిక్ గా మనకి పెద్ద బైక్ లో అయితే ఉంటాయి. ఈ బైక్ లో ఇవ్వడం చాలా అంటే చాలా అదృష్టం. సో ఫస్ట్ వచ్చేసి బ్లూటూత్ కనెక్టివిటీ, సెకండ్ వచ్చేసి నావిగేషన్ అసిస్టెడ్. ఈ ఫీచర్స్ ని మనం యాక్సెస్ చేయడానికి మనం ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ నేమ్ వచ్చేసి హీరో రైడ్ గైడ్. యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని మన బైక్ బ్లూటూత్ అయితే ఉంటుంది కదా, సో దానికి అప్పుడు మనం కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏంటంటే మీరు కాల్స్ కూడా ఏంటంటే డిస్ప్లే కూడా అవుతాయి, మీకు ఏ కాల్స్ వచ్చాయి అది కూడా డిస్ప్లే అవుతాయి, అండ్ అలానే ఏంటంటే మీరు నావిగేషన్ కూడా అయితే చూసుకోవచ్చు. సో ఇవే ఈ బైక్ లో వచ్చేసి బెస్ట్ ఫీచర్స్ అయితే మనం చెప్పుకోవచ్చు. సో నాకైతే మాత్రం బైక్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ బైక్ వచ్చేసి మనకి 4 colors అయితే వస్తుంది. ఫస్ట్ కలర్ వచ్చేసి నెక్సస్ బ్లూ, సెకండ్ వన్ వచ్చేసి క్యాండీ బ్లాజింగ్ రెడ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి గ్లోసీ బ్లాక్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మ్యాటీ యాక్సెస్ గ్రే. ఇలా 4 different colors అయితే ఉంటాయి. సో నాకు 4 colors లో నేను ఇప్పుడు ఈ నెక్సస్ బ్లూ అయితే తీసుకున్నాను కాబట్టి, సో నాకైతే మాత్రం ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. అలానే మా డాడీకి కూడా ఏంటంటే బ్లూ కలర్ ఇష్టం కాబట్టి, సో మోస్ట్లీ ఏంటంటే ఈ బైక్ మనం మా డాడీకి కూడా గిఫ్ట్ ఇచ్చేదానికి చూద్దాం. సో మీలో కూడా చాలా మంది అయితే ఉంటారు కదా, అంటే మీరు కూడా ఏంటంటే మీ ఫాదర్స్ కూడా ఇలాంటి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం పక్కాగా నేను ఈ గ్లామర్ బైక్ అనేది మీకైతే సజెస్ట్ చేస్తాను. మీరు మీ పేరెంట్స్ కానీ లేదంటే ఒకవేళ పేరెంట్స్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళ అబ్బాయికి సన్ కట్లా ఇవ్వాలనుకుంటే మాత్రం పక్కాగా ఈ గ్లామర్ బైక్ అయితే నేను పక్కాగా అయితే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి కంఫర్ట్ పాయింట్ ఆఫ్ లో కూడా, రైడింగ్ పాయింట్ ఆఫ్ లో కూడా చాలా అంటే బెస్ట్ అనేది చెప్తాను. అండ్ అలానే ఏంటంటే మెయిన్ గా వచ్చేసి మనకి ఏంది పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ బైక్ ఉంది కదా, ఇప్పుడు మనం ఈ బైక్ అయితే ఎక్కి చూపిస్తాను, అండ్ ఏ విధంగా లుక్ ఉంటుందో కూడా చూద్దాం మనం. సో పర్టికులర్ గా బైక్ అయితే చూడండి, మీకు ఈ ఫ్యూల్ ట్యాంక్ చూడండి ఎంత బాగుందో. సో ఈ కలర్ కూడా నాకు మంచిగా అయితే నచ్చింది, ఒక మస్కులర్ లుక్ సూపర్ లుక్ అయితే ఉంది మనకి బైక్.
అండ్ హైట్కి కూడా ఏంటంటే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. నేను 5'10" ఉంటాను కాబట్టి, సో నాకేంటంటే ఈ బైక్ కంఫర్ట్గా ఉంది, చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంది. ఒకవేళ 5'5", 5'6", 5'7" అయినా కానీ సో ఈ బైక్ మనం ఈజీగా అయితే రైడ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం హైట్ ఉన్నా కానీ హైట్ లేకపోయినా కానీ హైట్ మ్యాటర్ అయితే కాదు మన గ్లామర్ బైక్లో. సో చూడండి రైడింగ్ పొజిషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో మీరు ముందు నుంచి చూస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుందో చెప్పండి. ఈ కలర్కి అయితే మాత్రం నాకు మంచిగా అయితే నచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఈ బైక్ ఇన్స్ట్రుమెంట్ క్లచర్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు మీకు ఇది ఎలా కూడా చూపిస్తాను. అండ్ ఇది మనకి డిజిటల్ కన్సోల్తో అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి మనకి ఫీచర్స్ లైక్ నావిగేషన్ అసిస్ట్, దాని తర్వాత బ్లూటూత్ కనెక్టివిటీ, దాని తర్వాత కాల్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్, తర్వాత లో ఫ్యూల్ ఇండికేటర్, తర్వాత సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇండికేటర్, దాని తర్వాత ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఇండికేటర్, అలానే మనకి హై ఆర్పిఎం ఎంతవరకు ఆర్పిఎం ఉంటుంది అది చూపిస్తుంది. అలానే ఇక్కడ చూడండి మనకి గేర్ షిఫ్టింగ్ ఇండికేటర్ కూడా చూపిస్తుంది. అండ్ అలానే ఇక్కడ చూడండి మనకి ట్రిప్ 1 కూడా చూపిస్తుంది. అండ్ అలానే చూడండి మనకి మెయిన్గా ఇక్కడ ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే టైము డేట్ కూడా అయితే చూపిస్తుంది. సో ఇన్ని బ్యూటిఫుల్ ఫీచర్స్ అయితే దీంట్లో అయితే ఉన్నాయి మనకి. అండ్ ఇక్కడ చూడండి నేను ఒకటైతే మర్చిపోయాను, మెయిన్గా ఇక్కడ చూడండి ఈ బైక్ వచ్చేసి మనకి యావరేజ్ ఎంత వెళ్తుంది కూడా చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మన పెట్రోల్ బైక్లో ఉంది కదా, సో ఇంకా 8 కిలోమీటర్లు వెళ్తుంది కూడా చూపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ మనకి స్పీడ్ అనేది ఇండికేట్ చేస్తుంది, అలానే టైం కూడా మనకి ఇండికేట్ చేస్తుంది, తర్వాత ఓడో కూడా ఇండికేట్ చేస్తుంది మనకి. అండ్ మనం బైక్లో ఇంకోటి మెయిన్గా చూసేది ఏంటంటే సో టైర్స్ కూడా అయితే మనం పక్కాగా అయితే చూసుకోవాలి. ఈ టైర్స్ వచ్చేసి మనకి ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయి. అండ్ దీనికి రేర్ టైర్ వచ్చేసి మనకి సైజ్ వచ్చేసి 100/80/18 అలోవీల్స్ అయితే వస్తుంది. అలానే మనకి ఫ్రంట్ టైర్ వచ్చేసి 80/100/18 అలోవీల్స్ అయితే వస్తుంది మనకి. అండ్ ఇప్పుడు మనం ఈ బైక్ వేసుకొని అట్లా ఒక రౌండ్ అయితే తిరగదాం, ఎందుకంటే మనం పర్ఫార్మెన్స్ కూడా చూడాలి కదా. మీకు ఏంటంటే అన్ని ఫీచర్స్ గురించి చెప్పడం కాదు, సో ఈ బైక్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది మనకి హైవేలో కానీ ఆఫ్ రోడ్లో కానీ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుందో సో అదైతే మీకు చూపిస్తాను. అలానే మెయిన్గా ఏంటంటే మనకి టైర్ గ్రిప్స్ ఎలా ఉంది రోడ్డుకి, అంటే ఇప్పుడు ఆఫ్ రోడ్లో ఎట్లా టైర్ గ్రిప్ మనకి రోడ్డుకి ఆ గ్రిప్ అనేది ఎలా పట్టుకుంటుంది, అలానే మనకి ఇప్పుడు తార్ రోడ్ హైవే లైక్ అక్కడ మనకి గ్రిప్ ఎలా ఉంటుంది, సో అది కూడా మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలానే మెయిన్గా ఏంటంటే సస్పెన్షన్ కూడా అయితే మనం చూసుకోవాలి. అండ్ ఇప్పుడు అదంతా ఏంటంటే సస్పెన్షన్ ఎలా ఉంది ఏంటి అని అదంతా ఏంటంటే మనం బైక్లో వెళ్తూ గోప్రో వ్యూలో అయితే మాట్లాడుకుందాం. అండ్ మెయిన్గా ఏంటంటే పిలియనకి కూడా మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ మనకి హెడ్ లైట్ డిజైన్ కూడా చాలా మంచిగా అయితే ఇచ్చున్నారు. అండ్ అలానే దీంట్లో మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే యూస్ చేశారు. అండ్ అలానే మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్ అయితే యూస్ చేశారు. లుక్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ బైక్ వచ్చేసి మనకి ఎఫ్ఐ విత్ ఎక్సెన్స్ టెక్నాలజీతో అయితే వస్తుంది. అండ్ ఈ బైక్ వచ్చేసి మనకి ఆల్ వెదర్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్తో అయితే వస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఎలాంటి క్లైమాటిక్ కండిషన్లో కూడా మన బైక్ ఏంటంటే స్టార్ట్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం రాదు. అండ్ అలానే హైట్ ఉన్న ప్లేసెస్ అయితే ఉంటాయి కదా హిల్ ఏరియాస్, అక్కడికి కూడా ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా అయితే పైకి అయితే ఎక్కేస్తుంది. వావ్ సూపర్ పికప్ అయితే ఉంది. సో దీంట్లో మెయిన్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే i3s అయితే ఉంది, సో అది చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఇది. సో ఇప్పుడు మనం ఆఫ్ రోడ్లో అయితే వెళ్తా ఉన్నాం కదా, నాకు సస్పెన్షన్ కూడా సూపర్గా అయితే ఉంది. ఫ్రంట్ సస్పెన్షన్ బాగుంటుంది, అలానే రేర్ సస్పెన్షన్ కూడా అయితే బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఈ ఆఫ్ రోడ్లో కూడా చూడండి టైర్ గ్రిప్ కూడా చాలా అంటే చాలా బాగుంది. దాదాపు నేను 43 స్పీడ్ వెళ్తున్నా కానీ నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు చూడండి గుంతలు వేసాను, సస్పెన్షన్ అసలుకి సూపర్ అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం రాలేదు. అండ్ మనకి గేర్స్ ఎలా ఉంటాయి మోస్ట్లీ మీ అందరికైతే తెలుసు, ఒక గేర్ ముందుకి 4 గేర్స్ అయితే వెనక్కి అయితే వేయాలి. సో ఇది 5-speed గేర్ బాక్స్ అయితే వస్తుంది మనకి. అండ్ ఇప్పుడు మనం హైవేలోకి వెళ్తాం, మీకు ఇంకా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. పికప్ కూడా చూడండి ఎక్సలెంట్గా అయితే ఉంది. సో పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ అసలు మనం పేరు పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. గ్లామర్ అంటే గ్లామర్ అంతే. ఇంకా అసలు కార్నరింగ్ కూడా చూడండి టైర్ గ్రిప్ ఎక్సలెంట్గా ఉంది. మనం కార్నరింగ్ చేస్తున్నప్పుడు కూడా టైర్ గ్రిప్ అయితే మాత్రం మంచిగా అయితే పట్టుకుంటుంది. అండ్ ఈ బైక్లో వచ్చేసి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి కాబట్టి గ్లామర్ బైక్లో మనకేంటంటే రీసేల్ కూడా మంచిగా అయితే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మనం కొనిన తర్వాత ఏదన్నా ఇబ్బందులు ఎదురయ్యి దాని తర్వాత మనం బైక్ అమ్మాలనుకున్నా కానీ మనకి మంచి రీసేల్ అయితే ఉంటుంది. 83-85 స్పీడ్ వెళ్తుండగా కూడా ఎటువంటి వైబ్రేషన్స్ అయితే ఏం లేవు ఈ బైక్లో, చాలా కంఫర్ట్గా అయితే వెళ్తుంది. మనం 100 కూడా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. 85 స్పీడ్ వెళ్తుండగా కూడా మనం ఏంటంటే ఇంజిన్ చాలా స్మూత్గా అయితే ఉంది. అలానే ఏంటంటే మనకి రైడింగ్ పొజిషన్ కూడా ఏంటంటే చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలానే మెయిన్గా చెప్పాలంటే కంఫర్ట్ అనేది అనదర్ లెవెల్లో ఉంది. అండ్ అలానే పిలియన్ ఎవరన్నా కూర్చున్నా కానీ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు మనం, అంటే పిలియన్ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే పడరు ఈ గ్లామర్లో. సో ఆ విధంగా ఏంటంటే ఈ గ్లామర్ బైక్ మనకైతే డిజైన్ చేశారు మెయిన్గా. సపోజ్ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఏంటంటే దాదాపు ఒక 100-200 కిలోమీటర్స్ కూడా ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా, బ్యాక్ పెయిన్ రాదు, ఏమీ రాదు. సో మంచి కంఫర్ట్తో మనం ఎంత లాంగ్గా వెళ్ళిపోవచ్చు ఈ గ్లామర్ బైక్లో. ఇక్కడ కూడా ఆఫ్ రోడ్లో అయితే వెళ్తున్నాను నేను. సో చూడండి ఎంత కంఫర్ట్గా అయితే ఉందో. అండ్ అలానే ఇప్పుడు మీకు ఆఫ్ రోడ్ చేసి కూడా చూపిస్తాను, నార్మల్ రోడ్లో చేయడమే కాదు కదా, ఇప్పుడు చూడండి ఆఫ్ రోడ్లో కూడా చూడండి
సో ఎటువంటి ఇబ్బంది లేదు. సస్పెన్షన్ చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది విలేజర్స్ ఈ బైక్ తీసుకున్నారనుకోండి, మోస్ట్లీ పొలాల్లో దొరుకుతారు కాబట్టి మనకి ఏంటంటే ఈ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ కూడా మంచిగా అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఆరామ్సే వెళ్ళిపోతుంది బైక్, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. నాకైతే మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చింది అబ్బా బండి అయితే మాత్రం. సో గాయ్స్ అన్న అయితే చూస్తున్నారు కదా పొలాల్లో కానీ వెళ్తున్నాడు. సో వెహికల్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ ఇందులో ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ అయితే ఉంది దీంట్లో మనకేంటంటే i3s అయితే ఉంటుంది. సో మనకేంటంటే i3s ఆన్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే కొంచెం దూరం అట్లా తిరిగి వచ్చాం అనుకోండి, డైరెక్ట్గా ఒకవేళ మీరు బైక్ ఆపేసిన తర్వాత మీరు డైరెక్ట్గా సెల్ఫ్ ఆన్ చేయబల్లా, డైరెక్ట్గా మీరు క్లచ్ కానీ పట్టుకుంటే మీకు బైక్ అనేది స్టార్ట్ అవుద్ది. మీరు నమ్మరు కదా, మీకు చూపిస్తాను చూడండి. i3s అయితే ఆన్లో అయితే ఉంది కదా. అండ్ ఇప్పుడు చూడండి మీకు బైక్ కూడా ఆన్లో అయితే ఉంది. సో నేను సెల్ఫ్ టచ్ చేయను, ఏమి టచ్ చేయను, జస్ట్ చూడండి క్లచ్ పట్టుకుంటాను బైక్ స్టార్ట్ అవుద్ది. సో చూస్తున్నారా, సో జస్ట్ ఏంటంటే క్లచ్ పట్టుకున్నాను, సో స్టార్ట్ అయింది. మీకు సౌండ్ కూడా అయితే వినిపిస్తుంటుంది. ఆగిపోయింది కదా, ఇద్దండి రెండు చేతులు క్లచ్ పట్టుకుంటాను స్టార్ట్ అవుద్ది. సో అంటే మీరు క్లచ్ పట్టుకొని గేర్ వేసుకొని వెళ్ళిపోవడమే, ఇంకా ఎటువంటి ఇబ్బంది లే. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం షోరూమ్ దగ్గర కలుసుకుందాం. మనం ఇంకా డైరెక్ట్గా హీరో షోరూమ్కి అయితే వచ్చేసాము. సో ఇంకా డైరెక్ట్గా మనం మీరంతా ఇందాక నుంచి అయితే చూసుంటారు కదా హీరో గ్లామర్ ఎక్స్టెక్. సో ఇప్పుడు ఆ బైక్ నేను తీసుకోవాలనుకుంటే సో మనకి ఫైనాన్స్ ఎట్లా పడద్ది, ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో మనం మేడం అయితే అడగదాం. సో మేడం ఇది హీరో గ్లామర్ ఎక్స్టెక్ ఉంది కదా, సో ఫైనాన్స్లో నేను తీసుకోవాలనుకుంటున్నాను. సో మనకి స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, లేటెస్ట్ స్కీమ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. ప్రెసెంట్ వచ్చేసి హీరో మోటో కార్ప్ వాళ్ళది హీరో ఫిన్ కార్ప్ అనేసి ఫైనాన్స్ లిమిటెడ్ ఉంది. సో వాళ్ళే మీకు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అందులో వచ్చేసి మనకి ఈఎంఐ స్కీమ్స్ ఉన్నాయి, చాలా లీస్ట్ డౌన్ పేమెంట్. అంటే ఇప్పుడు మీకు వెహికల్ చూసుకుంటే 1 lakh వెహికల్ ఈజీగా ఒక 10,000 డౌన్ పేమెంట్ కట్టి తీసుకునేలా ఉంటుంది. మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఎవరైనా సరే ఒక 10,000 డౌన్ పేమెంట్ కట్టి వెహికల్ తీసుకెళ్లొచ్చు. దానికి వచ్చేసి మీకు ప్రెసెంట్ లో ఈఎంఐస్ ఉన్నాయి. లో ఈఎంఐస్ కూడా అంటే ఎక్కువ పీరియడ్ పెట్టుకోవచ్చు ఈఎంఐస్ కూడా, మంత్లీ మెయింటెనెన్స్ చూసుకొని ఈఎంఐ పే చేసుకోవచ్చు. ప్లస్ డౌన్ పేమెంట్ కూడా మీకు రీజనబుల్ గా తక్కువే పడుతుంది. స్టార్టింగ్ 10,000 నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు, అది మీ ఆప్షన్ బట్టి ఉంటుంది. ఓకే ఓకే. మేడం ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మన వాళ్ళు ఎవరన్నా అంటే ఇప్పుడు నేను ఫైనాన్స్ లో తీసుకుందాం అనుకుంటున్నాను కదా, సో మనం ఏంటంటే మన పరిస్థితిని బట్టి మనం మంత్లీ ఎంత అయితే పెట్టుకోగలుగుతాం అంత ఆ స్కీమ్స్ కూడా అయితే ఉంటాయి. సో మనకి ఏంటంటే ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మనకి ఫైనాన్స్ లో కూడా ఏంటంటే ఈజీగా అయితే అయిపోద్ది, మనం ఇబ్బంది పడకుండా. సో ఓవరాల్ గా ప్రైస్ ఎంత మేడం ఇప్పుడు గ్లామర్ ఎక్స్టెక్? ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసి 83,988 పడుతుందండి. ఓకే, మీకు ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ అన్ని కలిపి మీకు ఫైనాన్స్ చేస్తారు. ఓకే, ఒక 10,000 కంటే వెహికల్ తీసుకెళ్లిపోవచ్చు. మామూలుగా అయితే ఫైనాన్స్ వచ్చినప్పుడు సిబిల్ స్కోర్ అడుగుతారు. ఆన్ రోడ్ ఆన్ రోడ్ ఎంత? అది వచ్చేసి మీకు 1,03,000 చేంజ్. ఓకే, ఆన్ రోడ్ అయితే మనకి 1 lakh పైన అయితే. ఓకే, అంటే దాంట్లో రిజిస్ట్రేషన్ అనేసి మీకు లైఫ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా. ఓకే, ఇన్సూరెన్స్ కూడా మీకు 5 years ప్రొవైడ్ చేస్తాం. 5 years వెహికల్ కి 5 years మీకు ఇంజన్ వారంటీ ఉంటుంది. ఫ్రీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. ఓకే ఓకే, లేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువకి ప్రొవైడ్ చేస్తారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు సువిధ అనేసి లేటెస్ట్ స్కీమ్స్ వచ్చినాయి. చాలా మందికి ఏంటంటే లో సిబిల్ స్కోర్ ఉంటుంది, అవునవును, పాస్ బుక్స్ ఉండవు, అవునవును, అలాంటి వాళ్ళకి కూడా అంటే వితౌట్ పాస్ బుక్స్ కానివ్వండి, వితౌట్ చెక్స్ కానివ్వండి, సిబిల్ స్కోర్ కూడా నార్మల్ సిబిల్ స్కోర్ కి మీకు డౌన్ పేమెంట్ తీసుకోవచ్చు. అంటే పర్టికులర్ ఫైనాన్సెస్ మాత్రమే సిబిల్ స్కోర్ తక్కువ ఉంటుంది, ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలంటే మనకి నచ్చుతుంది నచ్చదు, బట్ ఈ స్కీమ్స్ లో ఏంటంటే మీకు సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా అకౌంట్ లేకపోయినా కూడా పాస్బుక్ లేకపోయినా మీరు డైరెక్ట్ పే చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్కి ఆప్షన్ కూడా ఉందన్నమాట, అది చాలా రేర్ ఫైనాన్సెస్ ప్రొవైడ్ చేస్తాయి. బట్ మనకి ఏంటంటే హీరో ఫిన్ కార్ప్ మనకి ఆ స్కీమ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అలాగే కాకుండా మనకి ఇయర్ అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీది ఎక్స్చేంజ్ ఏదైనా చేసుకొని తీసుకోవచ్చు బండి, మీరు ప్రీవియస్ ఏ బ్రాండెడ్ వెహికల్ మీరు యూజ్ చేస్తున్నా కూడా మన షోరూమ్ లో వచ్చేసి మీరు అది తీసుకొని వస్తే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సపోజ్ మీకు డౌన్ పేమెంట్ 10,000 అన్నారు, అందులో ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటే మీరు దాంట్లో అది లెస్ చేసి కట్టుకుంటే మీకు ఇంకా తక్కువకే వస్తుంది కదా వెహికల్. సో మీ పాత బైక్ కూడా మేము తీసుకొని ఎక్స్చేంజ్ ఆఫర్ ప్రొవైడ్ చేసి దాని ప్లేస్ లో కొత్త తీసుకెళ్ళచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు మీకు, 1 hour లో ప్రాసెస్ అయిపోతుంది. వచ్చి అప్లై చేసుకుని తీసుకునే ప్రాబ్లం లేదు, వస్తే మీ ప్రూఫ్ లన్నీ తీసుకుని ఒక 1 hour లో మీకు ప్రొవైడ్ చేస్తారు కొత్త బండి తీసుకెళ్ళిపోవచ్చు.
సో మేడం చెప్పేది ఏంటంటే మీకు ఎటువంటి ప్రూఫ్లు కూడా ఏం పర్లేదు అంటున్నారు, లైక్ ఈ ఆధార్ కార్డు ఇవి ఉంటే చాలు, మనకి పాస్బుక్ ఉండాల్సిన అవసరం లేదు, అలానే చెక్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మనకి సివిల్ స్కోర్ అయితే ఉంటుంది, చాలామందికి అయితే సివిల్ స్కోర్ ఉండదు. సో సివిల్ స్కోర్ లేనప్పుడు ఏంటంటే మనం ఏ బైక్ తీసుకోవాలనుకుంటున్నాం ఆ బైక్ అయితే మనకి ఫైనాన్స్ అయితే రాదు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఫైనాన్స్లో ఏంటంటే అది ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు ఎవరన్నా ఈ బైక్ కొనుక్కోవాలనుకుంటే డైరెక్ట్గా హీరో షోరూమ్కి వెళ్ళి అక్కడికైతే వచ్చి అడిగేయండి. సో గ్లామర్ ఎక్స్టెక్ మీరే చూసారు కదా, బైక్ అయితే మాత్రం అనదర్ లెవెల్లో అయితే ఉంది. ఒక మంచి రోజు చూసుకొని మనం బైక్ అయితే తీసుకుందాం ఇది. సో ఫైనాన్స్లోనే తీసుకుంటాం మనం, ఏంటంటే ఒకేసారి అమౌంట్ పెట్టాలంటే నాకైతే మాత్రం ప్రెజెంట్ ఉన్న పరిస్థితుల్లో చాలా అంటే చాలా కష్టం. సో మనం బైక్ తీసుకొని మనం డాడీకి అయితే ఇచ్చేద్దాం. సో ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో కన్ఫామ్గా కమెంట్ చేయండి. మీకైతే నేను పక్కాగా ప్రిఫర్ చేస్తాను ఈ హీరో గ్లామర్ ఎక్స్టెక్ బైక్ తీసుకోమని చెప్పి. సో మీలో ఎంతమంది గ్లామర్ యూజ్ చేస్తున్నారో కూడా కన్ఫామ్గా కమెంట్ అయితే చేయండి. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.